అప్లేస్ ఈ ఫైల్ తీసుకొని వ్యవసాయం చేసుకోవడానికి డబ్బులు ఇస్తున్నారు. మంచిగా డబ్బులు ఇచ్చేదానికి ఏమన్నా దానం చేసేదానికి మా గవర్నమెంట్ సిస్టమ్ గవర్నమెంట్ ఎన్రోల్మెంట్ కావాలి. ఏది ఏమో విలేజ్ ఎస్టేట్కి ఈ పొలం ఈ పని పౌరు తీసుకున్నాడు, శ్రీశైలం గారు పలానా నాడ సంవత్సరం పొలం తీసుకున్నాడు అని ఎన్రోల్మెంట్ ఉంటే దానికి కార్డు ఇస్తారు. కౌలు కార్డు ఇస్తే ఆటోమేటిక్ డబ్బులు వస్తాయి. 8 లక్షల మందికి మీరు కౌలు ప్రైస్లు వేస్తారు సార్. 45 మంది పక్షాపాలు ఉంటే 53 లక్షల 48 వేలు వేస్తున్న కోల్డ్ పీక్ కౌలు ప్రైస్. గవర్నమెంట్ కో సిస్టమ్ మీకు ఎఫ్ఐఆర్ని బేస్ చేసుకొని మేము పేమెంట్ చేయము. జనసేన మిత్రులు ఏం చేస్తున్నారు, రైతు చచ్చిపోయినప్పుడు ఈ ఎఫ్ఐఆర్ నేను వ్యవసాయం మీద చచ్చిపోయానంటే అది తీసుకొని తను వ్యవసాయం మీద చచ్చిపోయాడు కాబట్టి డబ్బులు ఇస్తారు. ఎవరు దా ఎవరు డబ్బులు ఇచ్చినా అది మంచిది. గవర్నమెంట్ కు సిస్టమ్ ఉంది, ప్రైవేట్ కు సిస్టమ్ ఉంది. మేమేమన్నా కౌలు రేట్ కార్డు ఉండడానికి డబ్బులు ఇవ్వట్లేదా? 8 లక్షల మందికి ఇస్తున్నాం ఈ రాష్ట్రంలో. అది అది మీకు చెప్పేది కానీ ఒక్కో పాలసీ ఉంటుంది కదా, పాలసీ మేకింగ్ గవర్నమెంట్ లేకపోతే వాళ్ళ పర్సనల్ పార్టీ తను చచ్చిపోతే డబ్బులు ఇస్తారు. అది మంచి పనే కానీ చెడు పనే కాదుగా. పవన్ గారు చేసే పని మంచి పని అంటే కాదండి, మరి మంచి పని అని చెప్పి మీరు యాక్సెప్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారి మీదనే కేసు పెట్టడానికి ప్రభుత్వం ఎందుకు ప్రయత్నాలు పెట్టారండి? ల్యాండ్ అలాట్మెంట్ లింగమనేని దగ్గర పర్చేజ్ చేసినటువంటి ల్యాండ్ అలాట్మెంట్ మీద నోటీసులు ఇవ్వడానికి మేము ఇస్తున్నామంటని చెప్పి వైఎస్ఆర్సిపి నాయకులు ఎంతో మంది ఎన్నో మీడియా సమక్షంలో చెప్పడం జరిగింది. అవన్నీ ఆధారాలు కావా? ఇప్పుడు ఇప్పుడు మీరు మాటలు వేరు, ఆయన మీద కేసు ఏమన్నా చెప్పండి. ఎఫ్ఐఆర్ విజయవాడ సివిల్ కోర్ట్ లో పవన్ కళ్యాణ్ గారిని ఎట్లా ఫిక్స్ చేయాలంటే చెప్పి కొన్ని లీగల్ టీమ్స్ పనిచేస్తున్నాయి. ఆధారాలు లేవు, నేను ఈ కేసును తీసుకోను అంటని చెప్పి విజయవాడ సివిల్ కోర్టు రిఫ్యూజ్ చేసినటువంటి కేసులో మళ్ళీ ప్రొటెస్ట్ పిటిషన్ వేసి రిస్టోర్ చేసి ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించాలనుకుంటున్నారు. ఎందుకు ఇంత పెద్ద కుట్ర? వాలంటీర్ని వాళ్ళు మేము అన్ని ట్రాక్ చేస్తున్నారు అన్నారు కాబట్టి వాళ్ళు వేసి ఉండొచ్చు, వాళ్ళు బాధపడి ఉండొచ్చు, వేసి ఉండొచ్చు. కేసు నిలబడుద్దా నిలబడదా అవన్నీ చాలా ఉన్నాయి కదా, దానికి ఆధారాలు ఉండాలా? ఆ అమ్మాయి వేసింది గవర్నమెంట్ పిల్లడర్ మాట్లాడటమే, ఎవరైనా పిల్లడర్ మాట్లాడతాడు. ఆ అమ్మాయి వేసింది, పర్సనల్ వేసింది, మేమేమే వాళ్ళని కిడ్నాప్ చేయట్లేదు, మా మనోభావాలు దెబ్బతిన్నాయని. దానికి ఏముంది, అది గవర్నమెంట్కి ఏం పని ఉంటుంది? గవర్నమెంట్ తరఫునే అందులో వాదనలు వినిపిస్తున్నారు సాంబశివరావు గారు, కొద్దిగా మీరు దాని మీద. అదే గవర్నమెంట్ తరఫున వినిపిస్తారు, ఆ అమ్మాయి వేసింది గవర్నమెంట్ తిట్టాడు కాబట్టి అన్ని ట్రాఫింగ్ చేస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ ప్లేటర్ వస్తాడు. ఆ అమ్మాయి వేసింది కాబట్టి గవర్నమెంట్ ప్లేటర్ వస్తాడు. ఆయన అన్నదాన్ని మీరు ఇప్పుడు శ్రీశైలం గారు మీరు నాకు 10 నిమిషాల నుంచి మాట్లాడుతున్నారు. ఆయన అన్ని ట్రాఫింగ్ ఆడపిల్లలు అమ్ముతున్నారు, ఈ వాలంటీర్లు అన్నారు. వాలంటీర్ తప్పు చేస్తున్నారు అనొచ్చు, వాలంటీర్ బాగా పనిచేయట్లేదు అనొచ్చు, ఇంకా అనేక పెద్ద మనిషిని అనేక రకాలు గమనిస్తారు సార్. వాళ్ళు ఆడపిల్లని అమ్మ అమ్ముతున్నారు అనే దానికి అది వాళ్ళు ఫీల్ అవుతారు కదా, వాళ్ళు ఆడపిల్లలు కదా. జగదీష్ గారు, అంటే చంద్రబాబు నాయుడు గారి పైన నమోదైనటువంటి ఫైర్ గ్రిడ్ కార్పొరేషన్ కేసు కానివ్వండి, ఇన్నర్ రింగ్ రోడ్ కేసు కానివ్వండి, ఇతర కేసులలో స్టేటస్లు ఏ రకంగా ఉన్నాయి? దాంట్లో యాంటిసిపేటరీ బెయిల్ మూవ్ అవుతున్నారా లేదు అంటున్నంటే లోకేష్ గారికి యాంటిసిపేటరీ బెయిల్, ఇతనికి రెగ్యులర్ బెయిల్ మూవ్ చేస్తున్నారా, ఏంటి అప్డేట్స్? ఇప్పుడు వీళ్ళు పెట్టిన ప్రతి కేసు, గవర్నమెంటు చంద్రబాబు పైన కావచ్చు లోకేష్ గారు కావచ్చు పెట్టిన ప్రతి కేసుల్లోనూ ప్రేమ పేషియో ఉందా లేదా అనే దానిపైనే మొదటగా ఏసీబీ కోర్టులు కావచ్చు ఇటు హైకోర్టులు కావచ్చు వాదనలు జరుగుతున్నాయండి. అయితే ఇప్పుడు మెయిన్గా చంద్రబాబు గారి పైన పెట్టిన స్కిల్ డెవలప్మెంట్ కేసులో సుప్రీంకోర్టులో ఉన్నటువంటి క్వాష్ పిటిషన్ కానీ ఏదరు సస్పెన్షన్ ఆఫ్ కస్టడీ కానీ వీటిపైనే ప్రముఖంగా ఈరోజు లిస్ట్ అవుతుంది సుప్రీంకోర్టులో. ఖచ్చితంగా ఈ కేసులో అసలు తప్పు జరిగింది అని వాళ్ళు చెప్పడమే తప్ప ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి, ఏ అకౌంట్లోకి వెళ్ళాయి, దీన్ని ఇప్పటివరకు ప్రూవ్ చేయలేదు. ఇవి కేవలం రాజకీయ కక్షలతో పెట్టినవే అనేది వాదన చంద్రబాబు న్యాయవాదుల వాదన. ఈ కేసు విషయం ఈరోజు తేలుతుంది, మోస్ట్లీ ఈరోజు కాకపోయినా ఆర్డర్స్కి 1 or 2 డేస్లో వేసుకునే అవకాశం ఉంది. తద్వారా మిగతా అన్ని కేసుల్లో కూడా ఈ డొల్లతనం బయటపడుతుంది.
సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిస్తుందో ఇక్కడ కూడా మన వాదనలు గట్టిగా వినిపిస్తున్నారు. చంద్రబాబు తరపున లోద్రా కావచ్చు, సాల్వే కావచ్చు, సాల్వే కూడా ఈరోజు వ్యక్తిగతంగా హైకోర్టులో సుప్రీంకోర్టులో హాజరయ్యే అవకాశం ఉంది. ఈ లీగల్ టీం, చంద్రబాబు లీగల్ టీము చాలా క్లారిటీగా తమ వాదనలు వినిపిస్తుందనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని ఈ వాదనలు విన్న ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది అనేది నా అభిప్రాయం అండి. ఎస్ వివేక్ బాబు గారు. అది కాదు శ్రీశైలం గారు, ప్లీజ్. ఎవరు లీగల్ టీం వాళ్ళకి పని కాస్తారు సార్, జడ్జిమెంట్ ఎట్లుంటది అనేది మనం వెయిట్ చేయాలి. ఆశావాదంతోనే చెప్తున్నాం సాంబశివ గారు. ఇక్కడ ఇంకో చిన్న విషయం చెప్పాలి, ఎవరి టీం వాళ్ళకి చేయొచ్చు, గవర్నమెంట్ తరపున ఏఈడి రావచ్చు, ఇంకో అడ్వకేట్ని ఎంగేజ్ చేసుకోవచ్చు, మీరు కొత్త సాంప్రదాయాలకి తెరదీయచ్చు, కాదనడం లేదండి మిమ్మల్ని మేము. అయితే ఒక అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉండి నేను జగన్మోహన్ రెడ్డికి మాత్రమే బాధ్యుడినని టీవీ వీడియోలో చెప్పినప్పుడు రాజ్యాంగబద్ధంగా ఉన్న పదవిని గౌరవించాల్సిన అవసరం లేని అలాంటి వ్యక్తి ఏఐడిగా ఉండడానికి అనర్హుడని ప్రతి ఒక్కరూ చెప్తుండే దానికి సమాధానం ఇప్పటి వరకు. వినండి వినండి, లెట్ మీ కంప్లీట్, లెట్ మీ ప్లీజ్ లెట్ మీ కంప్లీట్. ఒక ఏఐడి ఇలాంటి వీడియో చేయొచ్చు అనే దానిపైన విజ్ఞులు పెద్దలు మీరు సమాధానం చెప్తే నా లాంటి వాళ్ళు వింటామండి. ఆ వీడియోని మీరు చూస్తానంటే మళ్ళీ ఒకసారి చూసుకుని మాట్లాడండి. సార్ ఆ అమ్మాయి ఇంట్రో చేసిన అమ్మాయి అడిగింది ఏమని, నేను ఆర్డినరీ ఇంట్రో చేసినాడు అడిగారు ఏమని, అసిస్టెంట్ అడిగారు చేసిన ఐ డ్రీమ్స్ అడిగారు గురు గారు వాళ్ళు ఇంటర్వ్యూ చేసినాళ్ళు, నేను ఇంటర్వ్యూ మొత్తం చూశాను సార్. నేను నెల్లూరులో ఒక క్రిమినల్, మా చిన్న విలేజ్ క్రిమినల్ విలేజ్, అది ప్రాక్షన్ విలేజ్, నేను అక్కడి నుంచి నేర్చుకున్నాను. నన్ను ఈ స్థితి తీసుకొచ్చింది 2010లో నన్ను వాళ్ళ బాబాయ్ ఇంటర్వ్యూ చేశాడు రాజా జగన్మోహన్ రెడ్డి గారికి. అప్పటి నుంచి నేను గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి